నమస్తే అమ్మ. నీ పేరు చెప్పమ్మా. నా పేరు గిరిజ. తిరుపతి నుండి మాట్లాడుతున్నాను. నేను కూడా పెద్ద అని పెట్టిన సైబరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాను, ఎక్సెంచర్ కంపెనీలో. సో మా లాంటి వాళ్ళకైతే అర్థమవుతుంది దాని గొప్పతనం ఏమనేది. నా క్వశ్చన్ ఏంటంటే, 4.5 ఇయర్ అయింది వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చి అధికారంలోకి. ఆయన నిజంగా తప్పు చేసి ఉంటే ఎప్పుడూ అరెస్ట్ చేసి ఉండాలి, కానీ ఇన్ని ఇయర్స్ కామ్ గా ఉండి ఇప్పుడు ఎలక్షన్స్ ముందు అరెస్ట్ చేసి లోపల పెట్టి ప్రచారం అంతా చేయనీయకుండా ఆపేసి ఇప్పుడు ఫేక్ కేసెస్తో ఎలక్షన్స్ కి వెళ్ళాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఆయన భయపడి ఇలా చేస్తున్నారా? అంటే మీరేమనుకుంటున్నారు, ఎలక్షన్స్ కి డైరెక్ట్ గా వెళ్ళలేకుండా ఇలాంటి ఫేక్ కేసెస్తో లోపల పెట్టి గెలవాలి అనుకుంటున్నారా? నువ్వు కరెక్ట్ గా చెప్పావమ్మా. ఆయన వాళ్ళు ఏం లేదు, ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, ఆయన్ని ప్రజల నుంచి దూరం చేయాలని. లోకేష్ లో పాదయాత్రకి వచ్చిన స్పందన, అట్లానే చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళిన మీ భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రామ్ లో వాళ్ళు చూసిన ఆ సక్సెస్, వాళ్ళు ఓరలేక వాళ్ళు భయపడి మన్ని భయపెట్టించడానికి చంద్రబాబు నాయుడు గారిని లోపల దోశారు. దాంతో లోకేష్ పాదయాత్ర ఆపేస్తారని అది కూడా అనుకున్నారు. అది కొంచెం వరకే, మళ్ళీ అతను పాదయాత్ర మొదలు పెడతారు, మీ దగ్గరికి వస్తారు, అది తప్పకుండా జరుగుతుంది. ఇంకొకటి మీ అందరికీ నేను తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, మీరు వేసే ఓటు ఇప్పుడు వచ్చే దాని గురించి చూడబాకండి, రేపు మీ బిడ్డలు మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి మీరు ఓటు వేయాలి, అది నేను మీ అందరి నుంచి కోరుతున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా. ఒక నిమిషం అమ్మా. నమస్కారం మేడం. నమస్కారం మేడం, నా పేరు సుధా. అలా మాట్లాడుతున్నారు.